తెలంగాణ వచ్చిన ఏడేళ్లలో ఏపీకి చెందిన ప్రజలు ఎవరూ ఇబ్బంది పడలేదన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. హైదరాబాద్ లో ఉన్న ఏపీ ప్రజల్ని సీఎం కేసీఆర్ కంటికి రెప్పలా కాపాడుకుంటే ఏపీ ప్రభుత్వం మాత్రం పాలమూరు జిల్లాను ఎడారి చేసేందుకు ప్రయత్నిస్తోందన్నారు. రెండు రాష్ట్రాల ప్రజలు కలిసిమెలిసి ఉండాలంటే వెంటనే అక్రమ ప్రాజెక్టులు ఆపాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యుత్ ప్రాజెక్టు అయిన శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి ఆపాలని చెప్పడం హాస్యాస్పదమన్నారు. రెండు రాష్ట్రాలు కలిసి ఉండాలని కోరుకుంటున్నామని, కానీ తెలంగాణకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ క్యాబినెట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా సంబంధించిన కొంతమంది మంత్రులు మాట్లాడడం చాలా బాధాకరం. తెలంగాణలో ఉన్నటువంటి సీమాంధ్ర ప్రజలకు ఇబ్బందులు అవుతావేమో అనే దృష్టిలో పెట్టుకొని మేము ఏమంటలేము అని చెప్పడం అనేది మాకు చాలా బాధేసింది. ఒకటి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మేము ఒకటే అడుగుతా ఉన్నాం, మీరు అక్రమ ప్రాజెక్టును స్టార్ట్ చేసి ఎలాంటి అనుమతులు లేకుండా గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఇచ్చినా ఆపమని చెప్పి ఆర్డర్ ఇచ్చినా కేంద్ర మంత్రి దగ్గర మేము పని చేయమని చెప్పి మాట ఇచ్చి మీరు పనులు స్టార్ట్ చేసి మా పాలమూరును ఎండగొట్టే విధంగా, పాలమూరుకు నీళ్లు రాకుండా ఉన్న నీళ్ళందరూ మీరే తొడుకుపోయేటట్లు మీరు ప్లాన్ చేసి మిగులు జిల్లాలని చెప్పి ఉన్న నీటిని నిండగా ముందే మిగులు జిల్లాలు ఎట్టగించి వస్తాయి. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల మూడు నిండి కింద అలిగెళ్ళిపోతుంటే సముద్రం కలిసే వాళ్ళని మిగులు జిల్లాలు అంటారు. అవి నిండిన తర్వాత మిగిలిపోయే నీళ్లు మిగులు జిల్లాలు. నిండగా ముందే 800 లోపు మీరు మోటార్లు పెట్టి వచ్చే నీళ్ళు వచ్చినట్టు తొడుకుపోయేటట్లు మీరు ప్లాన్ చేసి ఈరోజు మా పైన నింద వేయడం ఇంతవరకు సంబంధించమని అడుగుతా ఉన్నాం. ఒకవేళ మీరు నిజంగా మీకే సీమాంధ్ర ప్రజలపైన ప్రేమ ఉంటే మీరు వెంటనే మీరు కట్టే ప్రాజెక్టును ఆపండి. అసలు శ్రీశైలం ప్రాజెక్టు హైడల్ ప్రాజెక్టా, పవర్ ప్రాజెక్టా, ఇరిగేషన్ ప్రాజెక్టా, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు చెప్పాలి. ఇవాళ అది ప్యూర్ విద్యుత్ ప్రాజెక్ట్ అయినప్పుడు విద్యుత్తును ఎందుకు ఆపాలని మీరు లెటర్ ఇస్తారో దేశ ప్రజలకు చెప్పాలి.